నా శిష్యులందరూ ఎందుకలా అడుగుతున్నారో తెలుసా? రేపు జరగబోయే వేలం పాటలు ఈ స్టాండింగ్ నేను పాడుకోబోతున్నారు. ఈ శుభ సందర్భంలో కృష్ణ జీవుల చెమట తుడిచేలా రేట్లు మార్చబోతున్నారు. రిక్షాకు ఒక రూపాయి ఉందండి, ఎంతేమంటారు? రిక్షావాడు కష్టజీవి ఒకటి పక్కన సున్నావి, జట్కాకు 2 రూపాయలు ఉంది, ఎంతేమంటారు? జంతువుని నమ్ముకుని బతికేవాడు వాడికి ఒక సున్నావేయండి. ఆటోకి 3 రూపాయలు ఉందండి, ఎంతేమంటారు? 3 చక్రాలు నమ్ముకుని బతుకుతున్నవాడు తగిలించండి వాడికి ఒక సున్నా. ఏంటి బాబు రేట్లు పెంచేస్తున్నారా? మీ మీద జాలితో సున్నాలే వేశానురా, అంకెలేస్తే రంకెలేసి చస్తారని. మీరు ఇట్లా రేట్లు పెంచితే మేము ఊరుకోం. మీ ఎమోషన్ నాకు తెలుసరా, మీరిలా ఎదురు తిరుగుతారని పిటిలేస్తే తన్ని రౌడీల్ని తీసుకొచ్చాను. పిటిలేశారు? మీరు ఎంత పెద్ద రౌడీల్ని తీసుకొచ్చినా మా రాజొస్తే మీ గ్రీవి తగలగొడతాడు. రాజా రాజంటే నెత్తిన కిరీట ముట్టుద్దా, గుర్రం మీద వస్తాడా? వాడేమన్నా యవన సామ్రాట, యవన సామ్రాట కాదు యువ సామ్రాట్, వచ్చాడంటే అదర కొడతాడు. అబ్బా మై డియర్ రౌడీ బ్రదర్, ఆ రాజు వచ్చి నాతో గొడవ పెట్టుకుంటే మీ మీ ఇనపరాడు చేత్తో పట్టుకుని సిద్ధంగా ఉండండి. నేను అని విధి లేచిన వెంటనే వాణ్ణి చిత్తడి చిత్తడిగా బాదండి. విధి లేకపోతే? విధి లేస్తేనేరా? ఎక్కడ్రా ఎక్కడ్రా మీ రాజు, రాడా రాడేమీరా మీ రాజు? ఇక నేనే పిలవాలా రాజు? రథం మీద వస్తావనుకున్నాను, జట్కా మీద వచ్చావా నాయనా? అవును నాయనా, ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో చూపిద్దామని వచ్చాను. ఏట్రా తమ్ముడు కాలు దూతున్నావు, తుమ్మురా కొట్టుకుంటావా? ఏమంటోంది బాబు నీ గుర్రం? అప్ అండ్ డౌన్ అదర కొట్టమంటుంది. పాపం మళ్ళీ ఏదో అంటోంది నీ గుర్రం. సుర్రు సుమ్మైపోతుందని చెప్పమంటుంది. సుర్రు సుమ్మైపోతుందా అంటే? చెప్తా వస్తున్నా. ఏంటి బాబు జేబులో తీయి పెడుతున్నావు, సర్ప బాంబు గట్రా తీస్తావా? నా మాట విను, అనవసరంగా గొడవలొద్దు కొట్లాట్లొద్దు. భయపడ్డాడు భయపడ్డాడు, వద్దన్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ తెల్ల పొట్టలు నల్ల పొట్టల ఇదాకా కొట్టించేవాణ్ణి. ఇదేంటిది? నా తెలుపు చొక్కా నలుపు చేస్తానన్నావుగా, తమ్ముంటే ఆ చేతులతో పంజే ఓడిపోయాను. ఓ తింటేనా? అంటిస్తే ఓడిపోయాను ఒప్పుకుంటావా? ఒరే రౌడీ పిల్లలు చూస్తారేనా, మీ మీ ఇనపరాట్లతో విజృంభించండి. మీరు ముందు విజిలేయండి. ఇదిగా అయ్యో అయ్యో నా విధులు. ఒరే మీరు నన్ను వెనక్కుంటేలా ఉన్నాడు, విజృంభించండి రా. మీరు విజిలేయండి అప్పుడు వస్తాం. మీకు తన్న పెడతారు, జాప్ లేకుండా కొట్టేట్టున్నాడు, నన్ను కాపాడండి రా. అదిగో విజులు, గుర్రమేసినా నేనేసినా విజులు విజులేరా, ఇక్కడమైనా విజృంభించండి. Yeah.
మర్యాదగా రాసిన రేట్లు అన్ని చూడసే. అలాగే. లేకపోతే చుర్రు సుమ్మైపోతుందండి. చుర్రు సుమ్మైపోతుంది సార్. ఇదిగో బాబాయ్, అటువంటి మన జోలికి రాకుండా ఉండాలంటే నేను సలహా చెప్తాను బాబు. ఈసారి నుంచి మన స్టాండ్ వేలం పాట చందాలేసి మనమే పాడుకుందాం. ఆ వచ్చే డబ్బు మన కష్టాలకి అవసరాలకి ఉపయోగపడుతుంది. ఇదిగో నా చందా. అమ్మా అప్పనైనా చెప్ప, నా బంగారు తల్లి, నా ముద్దుల చెల్లి. నువ్వు ఈ జడేసుకుని పూలు పెట్టుకుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసమ్మా. పైసా లేనోడు కూడా బండికి కూర్చుంటాడమ్మా. ఒరే కాచు, రానికి జరత్రమేంట్రామై ఏంటన్నా బాగింది? ఇది గుర్రమా? మరి గాడిదా? నార్మై చంపేస్తారు పిచ్చి వాడు. ఇది నా ముద్దుల చెల్లెలు అశ్వినీ నా చెప్ప. ఇది నీ చెల్లెలేంట్రా? ఆ రాజుగారు తెల్లగుర్రం అనకి ఎప్పుడో ప్రాణం పడింది. చంపేస్తాను. చూస్తావా నా చెప్ప, నువ్వు ఆ తెల్లగుర్రం ప్రేమలో పడి మీ అన్నయ్య పరమని స్టాండ్ లోనే తీసేస్తున్నావు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు శాశ్వతం కాదమ్మా. ఊరుకుండా ఎక్స్ప్రెస్ టైం అయింది, వెళ్దామమ్మా. ఆ తెల్లగుర్రం ఎదురు రాకుండా ఉంటే మంచిది. ఏడుకుండా వాడ వెంకటమ్మ గోవింద గోవింద. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మహారాణిపేట. ఏం పాపా మహారాణిపేట వెళ్ళాలా? దీనికి జట్టా ఎందుకు? నడుస్తూ పోతే గంటలో వెళ్ళిపోతాం. ఏంటి మళ్ళీ బోని బేరాలని చెడగొడుతున్నావు? నీ బోని బేరానికి ఆ రాణిపేట రాణియే దొరికిందా? అసలు నీ జట్కాలో నేను తప్ప ఏ ఆడది ఎక్కడానికి వీల్లేదని చెప్పాను లేదా? జరుగు. ఎక్కిన ప్యాసింజర్ దింపే నువ్వు ఎక్కుతానంటావేంటి? ఆవిడ ఒక ప్యాసింజర్, నువ్వు ఒక ఎక్స్ప్రెస్. హోటల్లో పాలు పడడం టైం అయింది. టేక్ ఇట్ ఈజీ అనుకుంటూ పద పద. అయ్యో పొద్దునే భలే బేరం దొరికింది పదా. చెప్పే కనపడుతుందా? వినపడుతుందిలే. తాత బతుకుంటదా? నీకు జడకు చురుకు కొనిపెడతానే కొనిపెడతానే అంటుండేవాడు. కొనిపెట్టకుండానే వెళ్ళిపోయాడు. నేను టేక్ ఇట్ ఈజీ అనుకున్నాను. ఆ తర్వాత మా బాబు వచ్చి బతికుండగా జడకుచ్చులు కొనిపెడతానన్నాడు. కొనిపెట్టకుండానే పోయాడు. టేక్ ఇట్ ఈజీ అనుకున్నావు అంతేగా? ఏం పోతున్నావమ్మా? కాసులు అయిపోయావు రే బాబాయ్. చిన్న నీ గర్వ ఫ్రెండ్ రోయ్. అయ్యయ్యో రాజు, రోజు ఇదే కర్మనైనా నాకు. నీ గుర్రం కనపడితే చాలు, నా గుర్రం బండిలో ఉన్న ప్యాసింజర్ ని పడేసి నీ గుర్రం మీద కనపడుతుంది. నీ తెల్ల గుర్రం ప్రేమలో పడి నా అశ్వినీ చెడిపోయింది బాబు, చెడిపోయింది. ఇదిగో కాసులు, మనుషులు ప్రేమించుకున్నట్టే గుర్రాలు ప్రేమించుకుంటాయి తప్ప ఏకటి ఇది? అవును, నీ చెల్లెలు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయించు. ఏంటి? నీ తమ్ముడికి ఇచ్చి నా చెల్లెలు పెళ్లి చేయాలా? నా తుండేం కాదు, మైసూర్ మహారాజా దగ్గర గుర్రానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలాంటి జట్కా గుర్రాలకి ఇచ్చి చేయను బాబు. బాబు నీ గుర్రానికి వదండవు, నీకు వదండవు. నన్ను నా గుర్రాన్ని వదిలేయండి బాబు. అందుకే చెప్తున్నాను, జట్కా తోడమే కాదు గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అశ్వినే వెనక్కి తిరిగి ఉష్ ఫటాక్.